హాయ్ అండి, ఈ వీడియోలో మనం ఈరోజు నోబెల్ ప్రైజెస్ గురించి చూద్దాం. ఈ ప్రైజెస్ ఏ రంగాల్లో ఇస్తారు, ఏ అంశాలపై పరిశోధనలు చేసిన వారికి మొట్టమొదటిసారిగా ఇచ్చారు, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క బహుమతిని తిరస్కరించింది ఎవరు, రీసెంట్గా 2022లో నోబెల్ ప్రైజ్కి ఎంపికైన వారు చేసినటువంటి పరిశోధనలు చూద్దాం. నోబెల్ బహుమతులు ఇచ్చే రంగాలు భౌతిక, రసాయన, ఆర్థిక, వైద్య, సాహిత్య, శాంతి రంగాల్లో ఇస్తారు. మొట్టమొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. 1901 నుంచి 2022 వరకు ఈ బహుమతులు పొందిన గ్రహీతలు, సంస్థలు 989 మందికి వచ్చింది ప్రైజెస్ అనేవి, 615 సంస్థలకి ప్రదానం చేశారు. 1901లో మొట్టమొదట వివిధ రంగాల్లో ఈ బహుమతులు పొందిన వ్యక్తులు రసాయన శాస్త్రంలో జాకోబస్ హెన్రికన్ వాంటియాఫ్, భౌతిక శాస్త్రం విల్ హెల్మ్ క్రానాడ్ రోన్చెన్, వైద్య శరీర ధర్మశాస్త్రం ఎమిల్ వాన్ బెహ్రీ, సాహిత్యం ప్రుదోమే, శాంతి హెన్రీ డ్యూనాన్ ఆర్ ప్రాసి. ఈ బహుమతిని, నోబెల్ ప్రైజ్ని 2 times అందుకున్నవారు, 2 సార్లు అందుకున్నవారు భౌతిక శాస్త్రంలో జాన్ బార్డిన్ అనే సైంటిస్ట్, భౌతిక రసాయన శాస్త్రం 2 శాస్త్రాల్లో మేరీ క్యూరీ, రసాయన మరియు శాంతి రంగాలలో లైనస్ పాలింగ్ అనే వ్యక్తి. 3 శాంతి బహుమతులు పొందినది అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ 1970, 1944, 1963. అయితే చూడండి, ఈ 6 రంగాలలో బహుమతులు ఇస్తే ఆర్థిక శాస్త్రంలో మాత్రం మొదట్లో 5 రంగాలకే ఇచ్చేవారు, కానీ ఆర్థిక శాస్త్రంలో ఎప్పటి నుండి బహుమతులు ఇస్తున్నారు అంటే 1969 ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు మరణించినటువంటి 5 సంవత్సరాల తర్వాత ఈ ఆర్థిక శాస్త్రంలో బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ యొక్క ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందజేసేవారు బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వారు. శాంతి బహుమతి మినహాయించి మిగిలిన రంగాలకు సంబంధించిన బహుమతులను ఏ రోజు ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే, శాంతి బహుమతి మినహాయించి మిగిలినవి భౌతిక, రసాయన, ఆర్థిక, నెక్స్ట్ అదేవిధంగా సాహిత్యము, ఇటువంటి అంశాలకు సంబంధించిన రంగాలలో ఉన్నటువంటి పరిశోధనలు చేసిన వ్యక్తులకి ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 రోజు స్టాక్హోమ్లో లేదా స్వీడన్లో అందజేస్తారు. అదే ఈ శాంతి బహుమతులను ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే నార్వేలో. ఓకేనా, శాంతి బహుమతిని మాత్రమే నార్వే, మిగిలిన 5 రంగాల బహుమతులని స్టాక్హోమ్లో డిసెంబర్ 10 రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి వర్ధంతి రోజు చేస్తారు. స్వాతంత్రం రావడానికి ముందు ఈ బహుమతి పొందిన భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి బహుమతి, సివి రామన్ భౌతిక శాస్త్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పొందిన భారతీయులు హర్గోబింద్ ఖురానా వైద్య శాస్త్రం, మదర్ తెరిసా శాంతి శాస్త్రం, అమర్త్య సేన్ అర్థశాస్త్రం, కైలాస్ సత్యార్థి శాంతి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌతిక శాస్త్రం, వెంకట్రామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రం, అభిజిత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రం, దలైలామా శాంతి శాస్త్రం. 2002లో భారత్ తరపున నోబెల్ బహుమతికి పోటీ పడిన వారు మన ఇండియా వాళ్ళు, శాంతి రంగంలో ప్రతీక్ సిన్హా, మహమ్మద్ జుబేర్ అనే ఇద్దరు కూడా 2002లో పోటీ వరకు వెళ్ళారు, కానీ బహుమతిని పొందలేకపోయారు. నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతిని తిరస్కరించింది 1964 జీన్ పాల్ సార్త్రే అనే ఆమె, శాంతి రంగంలో వచ్చింది ఆమెకి. నోబెల్ శాంతి పురస్కారాలు 2022 అక్టోబర్ 10 సోమవారం అందజేశారు. రసాయన శాస్త్రంలో 3 మార్టన్ మెల్డల్ యుఎస్ఏ, కెరోలిన్ ఆర్ బెర్టోసి యుఎన్ఏ, బెర్రీ షార్ట్లెస్ డెన్మార్క్. కెమిస్ట్రీలో వీళ్ళు చేసిన పరిశోధన క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలో పరిశోధన చేసినందుకు ఇచ్చారు. రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ప్రకటించారు వీరికి బహుమతి వచ్చినట్లు. భౌతిక శాస్త్రంలో 3 అలైన్ ఆస్పెక్ట్స్ జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోనీ జైలింగర్. అలైన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్, జాన్ ఎఫ్ క్లాజర్ యుఎస్ఏ, ఆంటోనీ జైలింగర్ ఆస్ట్రియా. వీరు భౌతిక శాస్త్రంలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్, ఫోటాన్లపై ప్రయోగాలు, బెల్ సిద్ధాంతంలో చిక్కుముడులపై పరిశోధన చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ప్రకటించారు. ఆర్థిక శాస్త్రం అక్టోబర్ 10 ప్రదానం చేశారు. ఆర్థిక శాస్త్రంలో కూడా 3 వచ్చింది, బెన్ ఎస్ బెర్నాకే యుఎస్, డగ్లస్ డబ్ల్యూ డైమండ్ యుఎస్, ఫిలిప్ హెచ్ డైబ్విగ్ యుఎస్. వీరు ఆర్థిక రంగంలో బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై పరిశోధనలు చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ప్రకటించారు.
సాహిత్య రంగంలో అక్టోబర్ 10 అన్నీ ఎర్నాక్స్ ఫ్రెంచ్ వ్యక్తి జెండర్ లాంగ్వేజ్ క్లాస్ అంశాలలో గల విభేదాల స్పష్టత గురించి ఆయన రచనలకి రావడం జరిగింది. శాంతి బహుమతి చెప్పాం కదా ఇందాక, ఈ శాంతి బహుమతి మాత్రం వేరే రోజు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ సారీ ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తారు కదా ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆయన వర్ధంతి రోజు అందజేస్తారు అక్టోబర్ 10, కానీ ఈ శాంతి బహుమతి మాత్రం అక్టోబర్ 7 రోజు ప్రదానం చేశారు. అలెస్ బిలియాట్స్ బెలారస్కి చెందిన వ్యక్తి, రష్యా ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థలు, అవేంటి అంటే సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ మెమోరియల్, ఈ రెండు సంస్థల వారికి అక్టోబర్ 7 రోజు శాంతి బహుమతి అందించారు. వైద్య శరీర ధర్మశాస్త్రం స్వాంటే పాబో స్వీడిష్ వ్యక్తి, మానవ పరిణామ క్రమంపై చేసిన పరిశోధనలు, జన్యువులపై చేసిన పరిశోధనల ద్వారా ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.